రోజు స్థానిక ఎన్నికలు అంటే అర్థం అంటే ఏ అర్థం ఏంటో తెలుసాండి స్థానిక ఎన్నికలు అంటే గెలవడానికి వీధి వీధి తిరగడం కాదు గెలిచాక సమస్యల పరిష్కారం కోసం వీధి వీధి తిరగడం కానీ ఇక్కడ తీసుకుంటే గనక మా బీజేపీ జనసేన పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పోతిరి అనురాధ గారు ఒక సాధారణ గృహిణి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఒక నాయకురాలిగా ఎదిగిన వ్యక్తి ఇలాంటి ఆవిడ్ని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటే కోరుకుంటాం మీకు అందుబాటులో ఉండి ఎవరైతే మీ సమస్యలు తీర్చగలుగుతారో అలాంటి వాళ్ళే మీరు ఓటు వేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా అడగడం జరుగుతుంది ఇక్కడ తీసుకుంటే గనక మన ప్రమోద్ చక్రవర్తి గారు చెప్పినట్టు మొత్తం 98 వార్డుల్లోకి వైజాగ్ జీఎంసీ 98 వార్డుల్లోకి 6వ వార్డు చాలా ముఖ్యంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దాదాపు 30,000 మంది ఓటర్లు ఉన్నారు ఇలాంటి ప్రాంతంలో మినిస్టర్ గారు ఏవైతే మన టూరిజం శాఖ మినిస్టర్ ఉన్నారు అవంతి శ్రీనివాస్ గారి స్వయంగా వారి కూతురునే ఇక్కడ పోటీకి పెట్టడం జరుగుతుంది పోటీకి పెట్టడంతో పాటు ఇతర పార్టీల బెదిరింపులు మరి మీకు గెలుపు మీద ధీమా లేనప్పుడే గెలుపు రాదు అన్న భయం ఉన్నప్పుడే ఇతర పార్టీ కార్యకర్తల్ని ఇతర పార్టీ నాయకుల్ని ప్రలోభాలకు గురిచేసి లాక్కుందాం అనే ఉద్దేశం వస్తుంది మీకున్న బలం మీకు సరిపోదా ఇతర పార్టీ వాళ్ళ మీద పడి వాళ్ళ నాయకుల్ని భయపెట్టి కార్యకర్తలను భయపెట్టి మీరు లాక్కోవాలా అలాంటి గెలుపు ఒక గెలుప జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చాలా నిజాయితీగా ఈ ప్రచార కార్యక్రమం ముగిసేంత వరకు కూడా మేము మా బలాలేంటి మేము ఏం చేయగలం ప్రజలకి క్లియర్గా వివరించి గెలిచినాక మా అభ్యర్థి అనురాధ గారు మీకు ఎటువంటి సహాయం చేయగలరు బలంగా ప్రజా సమస్యల మీద ఎలా పోరాడగలరు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి ఒక్క ఓటర్ని కూడా చైతన్యం చేసి రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన జెండా మన జీవీఎంసీలో ఎగిరేట్టు మేము ప్రయత్నిస్తున్నామండి ఇక్కడి నుంచి మనకి ఇప్పటి వరకు మేము చేసిన ప్రచారంలో కూడా స్థానికుల దగ్గర నుంచి ఓటర్ల దగ్గర నుంచి చాలా మంచి స్పందన వచ్చింది ఎందుకంటే మీరు అడిగే విధానం కానీ మీరు చెప్తున్న మాటలు కానీ చాలా చక్కగా ఉన్నాయి మార్పుకు ఒక అవకాశం కావాలి ఎందుకంటే వైజాగ్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఏ రోజు కూడా మన జీవీఎంసీ పీఠం దక్కలేదు కాబట్టి ఈసారి కూడా అదే టెండర్ను కొనసాగిస్తాం ఎవరైతే బాగా పనిచేస్తారో ఎలాంటి ప్రలోభాలకి లోనవ్వకుండా మేము అలాంటి వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో వాళ్ళు ఇస్తున్న ఇదే ఆశీర్వాదాలతో మేము రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రచారాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఎలాంటి భయాలున్నా ఎలాంటి బెదిరింపులున్నా కూడా వాటన్నింటినీ ఎదిరించుకుంటూ మేము ముందుకెళ్తాం రేపు పొద్దున మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్న విశేషాలు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఇక్కడ పెడుతున్న బెదిరింపులు ఇవన్నీ కూడా రేపు పొద్దున నేను స్వయంగా వెళ్ళి మా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించి ఆయన నుంచి సలహాలు సూచనలు కూడా తిరిగి వచ్చి మా కార్యకర్తలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి